నమస్కారం నేను మీ శంకర్ ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్ట్ విషయంలో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త డిపిఆర్ని ఆమోదించింది ముప్పై వేల తొమ్మిది వందల అరవై కోట్లకు సంబంధించినటువంటి డిపిఆర్ని ఆమోదిస్తూ అడ్వాన్స్గా నిధులు కూడా ఇచ్చింది ఇదొక ఘనతగా చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత జాతీయ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సి ఉంటుంది దానికి కానీ అవసరమైన నిధులు కూడా కేంద్రమే ఇవ్వాలి అయితే రెండు వేల పదహారులో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెత్తినెట్టుకుంది అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టుల కోసమే అలాంటి నిర్ణయం తీసుకుందన్న విమర్శలు ఉన్నాయి ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటి నుంచి రెండు అడుగులు ముందుకి మూడు అడుగులు వెనక్కి అన్నట్టుగా పోలవరం భౌతవ్యం కనిపిస్తోంది ఇక ఇప్పుడు ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి డిపిఆర్ కొత్త డిపిఆర్ ప్రకారంగా ముప్పై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తాయి ఇప్పటివరకు అందులో దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇచ్చేసినట్టుగా కేంద్రం చెప్తోంది ఇక మహా అయితే రావాల్సింది ఎనిమిది వేల కోట్ల రూపాయల చిల్లర ఉంటుంది ఈ నిధులతోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి సాధ్యమా అన్నది ఇప్పుడు ప్రశ్న అయితే పోలవరం ప్రాజెక్టులో దశకు మాత్రమే ఈ నిధులు అని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటుంది కానీ కేంద్రం చెప్పినటువంటి ఇక్కడ పెట్టినటువంటి మతలబు గమనిస్తే అసలు పోలవరం భౌతవ్యమే గందరగోళంలో పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఈనాడు పత్రికలు రాసిన రాతల ప్రకారమే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి తొలి దశ పూర్తి చేయాలి ఇది కండిషన్ కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అంటే ఇంకా ఒక ఏడాది ఐదు నెలల గడువులో పోలవరం ప్రాజెక్ట్ తొలి దశ పూర్తి కావాలి అందుకు సమయం సాధ్యం కాకపోతే ఆలోగా అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి సాధ్యం కాకపోతే మరొక ఏడాది గడువు పెంచుతామని కేంద్రం కాసింత మినహాయింపించింది అంటే రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం పూర్తి చేసి తీరాలి తొలిదశ అని చెప్తున్నారు అది పూర్తి చేసి తీరాలి ఒకవేళ ఆలోగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే తొలిదశ అని ఈనాడు పత్రిక రాసింది పోలవరం ప్రాజెక్టులో తొలిదశ పనులు రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ఖచ్చితంగా ఇప్పటికీ రెండేళ్ల గడువులోగా పూర్తి చేయకపోతే ఆ తదుపరి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత నుంచి మేము తప్పుకుంటామని కేంద్రం చెప్పేసింది అది ఈనాడు పత్రిక ఈరోజు రాసింది ఇక ఆలోగా ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఇక నిధులు ఇవ్వబోము తమకు సంబంధం లేదు అని కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయం ఎందుకంటే రెండు వేల పదహారులో చంద్రబాబు అత్యంత సాహసం చేసి పోలవరం నిర్మాణ బాధ్యతను తన నెత్తుని పెట్టుకున్నారు దాని తాలూకా ప్రభావం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుభవిస్తోంది ఈరోజుకి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి అదొక ప్రధానమైన కారణం అప్పట్లో కేంద్రం బాధ్యతగా ఉంటే ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుద్దు కాబట్టి మేము బాధ్యత తీసుకుని పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు రెండు వేల పద్దెనిమిది నాటికే పోలవరం పూర్తి అయిపోతుందన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదితో దిగి పూర్తి కాలేదు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అనేక గడువులు పెడుతూ వచ్చారు అదిగో అప్పటికే ఇప్పటికీ అంటూ చెప్పుకుంటూ వచ్చారు కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు ఇప్పుడు కూడా మరొక ప్రమాదకరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ షరతుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించి పోలవరం ప్రాజెక్టుని పరిహారంగా చెల్లించబోతుందా అన్న అనుమానం కలుగుతుంది రెండు వేల పదహారు నాటి షరతులు అంగీకరించడమే పెద్ద ప్రమాదం అనుకుంటే ఇప్పుడు మరొక షరతును కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంగీకరించడం అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాలి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే సుమారుగా ఒక సీజన్ అంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి పూర్తి డిజైన్లు సిద్ధం కాలేదు వాస్తవానికి పాత డిజైన్ ప్రకారమే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని చెప్తున్నారు ఒకవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాలంటే ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన సీపేజ్ పరిస్థితి ఏంటి అది ఎంత మేరకు ఉంటుంది ఏ రకంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సహకరిస్తుంది అన్నది ఒక క్వశ్చన్ ఒకవేళ సీపేజ్ నియంత్రించి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరిగినప్పటికీ ఒక సీజన్లో సాధ్యమా కాదా ఆరేడు నెలల్లో అవుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్న కాంట్రాక్ట్ సంస్థ మేఘా చెప్తున్న దాని ప్రకారంగా కనీసంగా తొమ్మిది నెలల గడువు కావాలి కానీ జూన్ తర్వాత మళ్ళీ గోదావరికి వరదలు వస్తాయి నవంబర్ తర్వాత పనులు మొదలైతే మిగిలింది ఏడు నెలల కాలం మాత్రమే ఏడు నెలల్లో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడం అసాధ్యం కాబట్టి వరదలు వచ్చినప్పటికి కూడా పనులు జరిగేలా చేయడం అంటే అది కూడా గోదావరి లాంటి అతిపెద్ద ప్రవాహం కనిపించేటువంటి నదుల్లో సాధ్యమయ్యే పని కాదు అప్పుడు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు పనులు నెక్స్ట్ సీజన్కి వాయిదా వేస్తే అంటే రెండు వేల ఇరవై ఐదు ఆ కర్నాటికైనా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అంటే మూడు నెలల గడువులోగా మెయిన్ రాక్ఫీల్ ఎర్తకం డ్యామ్ ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం అస్సలు సాధ్యం కాదు ఒకవేళ ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ నిర్మాణం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నప్పటికి కూడా ఒక ఏడాదిలో పూర్తి చేయడం సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్న అది కూడా అవకాశం లేని పని ఒకవేళ అది కూడా నిర్మించడానికి సిద్ధపడినప్పటికి కూడా రెండు వేల ఇరవై ఏడు మార్చి తరనాటికి పూర్తి చేయకపోతే ఆ తర్వాత ఒక్క పైసా కూడా ఇవ్వము నిధులు చెల్లించడం మా బాధ్యత కాదు అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అది ఈనాడు పత్రికలో రాసింది రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇప్పుడున్నటువంటి ఈ గడువులో అంటే రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి అంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రెండేళ్ళు ఉంది అదొక మూడు నెలలు ఇదొక రెండు నెలలు అంటే మొత్తంగా చూస్తే రెండేళ్ల ఐదు నెలల కాలంలో డయాఫ్రమ్ వాల్ కట్టాలి దానిపైన ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ కట్టాలి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి పునరావాసం కల్పించాలి ఇవన్నీ పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సమయం తక్కువ నిధులు తక్కువ పైగా గోదావరికి వరదల కారణంగా మొత్తం ఒక సీజన్లో నాలుగైదు నెలలు ఖచ్చితంగా పోతాయి అలాంటి సమయంలో ఇంకా మిగిలింది కేవలం రెండంటే రెండేళ్ళు చేతిలో ఉండగా ఇరవై నాలుగు నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యమా ఒకవేళ హడావడిగా పనులు పూర్తి చేస్తే అందులో క్వాలిటీ సంగతి ఏంటి ఆ నిర్మాణంలో ఎంత మేరకు నాణ్యత ఉంటుంది ఏ రకమైనటువంటి ప్రభావాలు భవిష్యత్తులో ఉంటాయి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి వీటన్నింటికి మించి పునరావాసం అతిపెద్ద సమస్య రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికే పునరావాసం పూర్తి చేయాలని కేంద్రం చెప్తోంది అంటే ఐదు నెలల గడువులో పునరావాసం పూర్తి చేయాలంటే కాలనీల నిర్మాణం చేయాలి వాటికి భూమికి భూమి ఇవ్వాలి అనేక రకాల ప్రయత్నాలు జరగాలి పునరావాసానికి అవసరమైనటువంటి నిధులు సుమారుగా తొలి దశకే పన్నెండు వేల కోట్ల రూపాయలు అవసరమని భావిస్తూ ఉంటే రాష్ట్ర కేంద్రం ఇచ్చినటువంటి అరకొర నిధులతో పునరావాసం ఎలా ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా అందుమీద మళ్ళీ ఈసీఆర్ఎఫ్ ఎలా ఇలాంటి అనేక 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 ప్రశ్నలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి ప్రమాదకరమైనటువంటి షరతుకు అంగీకరించి పోలవరం నిర్మాణ బాధ్యతను నెత్తినేసుకోవడం అనేది ఒక పెద్ద ముప్పుగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా గోదావరి జిల్లాల సద్వినియోగం కోసం చేస్తున్నటువంటి అతిపెద్ద భగీరథ ప్రయత్నంగా చెప్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు మరో సాహసానికి ఒడిగట్టడం మాత్రం రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది రాష్ట్రానికి ఎంతవరకు శ్రేయస్కరం అన్నది అందరికీ అనుమానానికి అనేక అపోహలకి కారణమవుతున్నటువంటి ప్రశ్న దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి వాస్తవానికి ప్రాజెక్టు పనులు ఎప్పుడు మొదలవుతాయి అన్నది ఇంకా పూర్తిగా స్పష్టత రాకుండానే పూర్తి కోసం గడువు కూడా నిర్ణయించుకుని రెండేళ్ల వ్యవధిలో మొత్తం అన్ని పూర్తి చేసేస్తామని చెప్పేసి అని అంగీకరించడం అందులో నలభై ఒకటి పాయింట్ ఐదు అడుగుల వద్ద నీటి మట్టం కూడా నిల్వ ఉంచే దగ్గర తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం అన్నది ఒక పెద్ద ప్రమాదకరంగానే కనిపిస్తుంది దాని ప్రభావం ఈ రాష్ట్రం మీద ఎలా ఉంటుందన్నది రాబోయే రెండేళ్ల కాలం చెప్పబోతోంది విడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్